అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎం రవీంద్రబాబు నేను వెంకట్రామన్న ఉద్యాన పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం క్యాబేజ్ క్యాలీఫ్లవర్ పంటల సాగు వివరాలు తెలుసుకుందాం ముందుగా ఈ క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ సాగు చేయాలనుకున్నప్పుడు ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో సాగు చేసుకోవటానికి అనుకూలం అనేది ముందు చూసుకోవాలి ఈ క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ ఈ రెండు కూడా శీతాకాల పంటలు అంటే శీతాకాలంలో కానీ లేదంటే చలి ఎక్కువగా ఉన్న సమయంలో చలి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో సాగు చేసుకోవడానికి బాగా అనుకూలమైన పంటలు ఈ పంటలు సాగు సాగు చేసుకోవడానికి ముందుగా మనం చూసుకోవాల్సిందంటే ఎటువంటి నేలలు అనుకూలమైనవి ఎటువంటి రకాలను మన ప్రాంతానికి అనుకూలమైన రకాలను ఎన్నుకోవాలనేది చాలా ముఖ్యమైనది ముందుగా నేలల విషయానికి వచ్చినట్లయితే నెర్ర గరప నేలలు అదేవిధంగా నల్లరేగడి నేలలు అనేవి బాగా అనుకూలమైనవి మురుగునీటి పో పోయే సౌకర్యం ఉండి మంచి సేంద్రీయ పదార్థం ఎక్కువగా ఉన్నటువంటి నేలల్లో క్యాబేజ్ క్యాలీఫ్లవర్ పంటల్ని మనం సమర్థవంతంగా సాగు చేసుకోవటానికి వీలవుతుంది అదేవిధంగా ఈ నేల స్వభావాన్ని కానీ చూసుకున్నట్లయితే నేల యొక్క ఉదజని సూచిక సాధారణంగా ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు మధ్యలో ఉన్నట్లయితే బాగా అనుకూలం అదే ఏడు ఏడు పాయింట్ ఐదు వరకు కూడా సాగు చేసుకోవచ్చు తర్వాత ఈ రకాల విషయానికి వచ్చినట్లయితే ఈ రకాల్లో మూడు రకాలుగా విభజించుకోవచ్చు వీటిని మనం వీటిల్లో స్వల్పకాలిక రకాలు మధ్యకాలిక రకాలు దీర్ఘకాలిక రకాలు స్వల్పకాలిక రకాలు అంటే మనం నారు నాటుకున్న తర్వాత అరవై నుంచి డెబ్భై రోజుల్లో కోతకు తయారవుతాయి అదే మధ్యకాలిక రకాలైనట్లయితే ఎనభై నుంచి తొంభై రోజులు దీర్ఘకాలిక రకాలైతే నూట పది నుంచి నూట ఇరవై రోజులు కోతకి అవసరం అవుతుంది ముందుగా క్యాబేజీ విషయానికి వచ్చినట్లయితే క్యాబేజీలో స్వల్పకాలిక రకాలు స్వల్పకాలిక రకాల్లో గోల్డెన్ ఎకర్ అని ప్రైడ్ ఆఫ్ ఇండియా అని అదేవిధంగా కోపెన్ హార్క్ మార్కెట్ మార్కెట్ రాణి గోల్ ఇటువంటివి మనకి అందుబాటులో ఉన్నాయి అదే మధ్యకాలిక రకాలు చూసుకున్నట్లయితే పూసా డ్రమ్ హెడ్ అనే రకం దీర్ఘకాలిక రకాలు చూసుకున్నట్లయితే పూసా లేట్ డ్రమ్ హెడ్ అనే రకాలు ఈ క్యాబేజీలో మనకు అందుబాటులో ఉన్నాయి క్యాలీఫ్లవర్ రకాల విషయానికి వచ్చినట్లయితే స్వల్పకాలిక రకాల్లో పూసా కట్కి పూసా దీపాలి ఎర్లీ కున్వారి అనే రకం అదేవిధంగా మధ్యకాలిక రకాల్లో పూసా హిమజ్యోతి పూసా సింథటిక్ అనే రకాలు అందుబాటులోకి ఉన్నాయి అదేవిధంగా దీర్ఘకాలిక రకాలకు కానీ చూసుకున్నట్లయితే పూసా స్నోబాల్ కే వన్ పూసా స్నోబాల్ వన్ పూసా స్నోబాల్ టూ అనే రకాలు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మనం ఇప్పుడు చెప్పుకున్న రకాలే కాకుండా ఈ మధ్యకాలంలో అనేక రకాలైనటువంటి ప్రైవేట్ హైబ్రిడ్స్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి వీటిల్లో మన ప్రాంతానికి అనుకూలమైనవి అదేవిధంగా కొంచెం అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగిన రకాలను కానీ మనం ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మనం క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ సాగు చేసుకోవటానికి బాగా అనుకూలంగా ఉంటుంది తర్వాత ఈ సాగు విషయానికి కానీ వచ్చినట్లయితే నేలల తయారీ నేలల తయారీ అనేది నేలలో బాగా సరిపోయినంత సేంద్రియ పదార్థం వేసుకొని బాగా రెండు మూడు సార్లు దున్నుకోవాలి దీనికోసం అని చెప్పేసి ఎకరాకి ఆరు నుంచి ఎనిమిది టన్నులు బాగా తయారైన పశువులు ఎరువు దీంతో పాటుగా వంద నుంచి నూట యాభై కిలోల వేప పిండిని కానీ వేసుకొని బాగా కలిగి దున్నుకోవాలి అదేవిధంగా దుకిలో ఎకరానికి యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఫేట్ని కూడా కలుపుకున్న తర్వాత ఈ సాగుకి ముందు అంటే నారుని మనం తయారు చేసుకోవడానికి ముందుగా పొలాన్ని తయారు చేసుకునేటప్పుడే బోదెల్ని దున్నుకొని ఆ బోదెల మీద ఒకవైపున ఈ నారు మొక్కల్ని నాటుకోవాల్సి ఉంటుంది అది ఈ నారు తయారు చేసుకునే విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా ఈ నారు అనేది మనం ఎత్తైన నారు మళ్ళిలో పెంచుకోవాలి దానికన్నా కూడా ఈ మధ్యకాలంలో ప్రో ట్రైల్లో పెంచుకున్న నారు బాగా ఆరోగ్యవంతంగా ఉంటుంది ప్రోట్రేల్లో బాగా శుద్ధి చేయబడినటువంటి కోకోపీట్లో కానీ పెంచుకున్నట్లయితే మంచి ఆరోగ్యవంతమైన నారుని మనం పొందేదానికి అవకాశం ఉంటుంది ఈ నారు కూడా షేడ్ నెట్లలో కానీ లేదటం లేదంటే ఈ గ్రీన్ హౌస్లో కానీ పెంచుకున్న నారైనట్లయితే ఎటువంటి కీటకాల బెడద లేకుండా ఉండటం వల్ల మంచి ఆరోగ్యవంతంగా పెరుగుతుంది సాధారణంగా ఈ ఇలా పెంచుకున్న నారు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల్లో మనకు ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఆ ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు వయసున్న నారును తీసుకొచ్చి మనం ప్రధాన పొలంలో ఈ మనం ముందుగానే తయారు చేసుకున్న బోదలు వై బోదల మీద ఒకవైపున నాటుకోవాల్సి ఉంటుంది నాటుకునే దూరం విషయానికి వచ్చినట్లయితే ఈ బోధులు అనేది సాధారణంగా స్వల్పకాలిక రకాలకు అయినట్లయితే బోధికి బోధికి మధ్య దూరం అరవై సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య దూరం నలభై ఐదు నుంచి యాభై సెంటీమీటర్ల దూరం ఉంచుకోవాలి అదే దీర్ఘకాలిక రకాలు అయినట్లయితే ఈ దూరం అనేది అరవై బోధికి బోధికి మధ్య అరవై అదేవిధంగా మొక్కకి మొక్కకి మధ్య కూడా అరవై సెంటీమీటర్లు ఉంచుకోవాలి ఎందుకంటే ఈ దీర్ఘకాలిక అనేవి ఈ పువ్వు సైజు అనేది కొంచెం పెద్దగా వస్తుంది దాని వలన మనకి మొక్క మొక్క కూడా పెద్దగా పెరుగుతుంది కాబట్టి మొక్క మొక్క సాలికి సాలికి మధ్య ఉండే దూరం కూడా ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత నారు నాటుకున్న వెంటనే ఈ కలుపు మందులు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొక్క నాటుకున్న తర్వాత ముప్పై రోజుల వరకు కూడా ఈ కలుపు బెడదను మనం తగ్గించుకోవచ్చు దీని కొరకు నారు నాటుకున్న నలభై ఎనిమిది గంటలలోపు పెండా మెత్తులనే మందుని ఆరు మిల్లీ లీటర్ల నీటికి అంటే ఒకటి పాయింట్ రెండు లీటర్ల కలుపు మందుని రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకున్న తర్వాత ఈ బోదెలు లేదంటే నేల మీద సరిపోయినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొదటి ముప్పై రోజుల వరకు కూడా మనం కలుపు బెడద తగ్గించుకోవచ్చు తర్వాత పోషక యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే ఈ సాధారణంగా క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ ఈ రెండు పంటలకు కూడా ఒక ఎకరానికి వచ్చేసి అరవై కిలోల నత్రజని అందించే ఎరువులు అదేవిధంగా ముప్పై రెండు కిలోల భాస్వరం నలభై కిలోల పొటాషిని ఇచ్చే ఎరువులను అందించుకోవాలి ఇది నాటిన సాధారణంగా మనం నాటిన ముప్పై ఒకసారి అరవై రోజులకు ఒకసారి డెబ్బై ఐదు రోజు అదే దీర్ఘ దీర్ఘకాలిక రకాలకు అయినట్లయితే డెబ్బై రోజు డెబ్బై ఐదు రోజులకు ఒకసారి మూడు దఫాలుగా విభజించుకొని నై నత్రజని పొటాషిని ఇచ్చే ఎరువులను వేసుకోవాలి అదే ఈ బాసం ఎరువులు మాత్రం మొదటిగా ముందుగా మనం పొలం తయారు చేసుకునేటప్పుడే దుక్కులు వేసుకున్నట్లయితే మంచి ఫలితం పొందవచ్చు క్యాబేజ్ క్యాలీఫ్లవర్ సాగు విషయానికి వచ్చినట్లయితే వీటిల్లో ముదురు నారు అనేది మనం నాటుకోకూడదు ముదురు నారుని కానీ నాటుకున్నట్లయితే ఈ బటనింగ్ అనేది జరుగుతుంది బటనింగ్ అంటే ఏంటంటే పువ్వు కానీ లేదంటే ఈ గడ్డ అనేది చిన్న సైజులో రావటం జరుగుతుంది అందుకోసం అని చెప్పి నారుని సరైన సమయంలో నాటుకోవాలి అదేవిధంగా పోషకాలను కూడా సరైన మోతాదులో అందించాలి అలా అందించినట్లయితే ఈ బటనింగ్ అనేది జరిగిపోయి చిన్న చిన్న పువ్వులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది తర్వాత ఇంకొక రకమైన సమస్య ఏంటంటే క్యాబేజీ కాలీఫ్లవర్ విషయంలో మాలిబ్డినం లోపం మాలిబ్డినం లోపం కానీ ఉన్నట్లయితే ఈ రిప్టైల్ డిసీజ్ అంటాం మనం కొరడా తెగులు అంటాం ఈ కొరడా తెగులు అనేది మనం గమనిస్తూ ఉంటాం అంటే ఆకులు ఈనెలు సన్నగా అయిపోయి ఆకులు పొడవుగా సాగిపోవటం జరుగుతుంది ఇటువంటి సమయంలో కానీ మనం ఇటువంటి లక్షణాలు కానీ మనం గమనించినట్లయితే ఈ సోడియం మాలిబ్డేట్ అనేది ఎకరానికి నాలుగు వందల గ్రాముల చొప్పున నీటిలో కలిపి పిచిక్యారీ చేసుకోవాలి అదేవిధంగా ఇంకొక సమస్య ఏంటంటే ఈ క్యాబేజ్ క్యాలిఫ్లవర్ విషయంలో కాల్షియము బోరాన్ డెఫిషియన్సీలు ఈ కాల్షియం కానీ బోరాన్ కానీ లోపం ఎక్కువగా ఉన్నట్లయితే ఈ క్యాలిఫ్లవర్లో ప్రత్యేకించి ఈ పువ్వు తయారైన తర్వాత దాని మీద ఈ గోధుమ రంగు మచ్చలు ఏర్పడటం పువ్వు నాణ్యత కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకొక సమస్య రైసీనెస్ అంటాం రైసీనెస్ అంటే ఇది సాధారణంగా ఏంటంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ క్యాబేజీలో కానీ క్యాలి క్యాబేజీలో తయారైన గడ్డ లూజ్ లూజ్గా రావటం అదేవిధంగా క్యాలీఫ్లవర్లో కూడా లూజ్గా ఉండేటువంటి పూలు రావటం అంటే పూలు అనేది గట్టిగా ముద్దగా ఉండకుండా లూజ్గా ఏర్పడి మనం మార్కెట్ చేసుకోవటానికి అంత అనుకూలంగా ఉండదు ఈ క్యాబేజ్ క్యాలీఫ్లవర్లో ముఖ్యమైనది సస్యరక్షణ అనేది ఈ సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే క్యాబేజ్ క్యాలీఫ్లవర్లో ఎక్కువగా నష్టం చేకూర్చేది ఈ యొక్క డైమండ్ బ్యాక్ మాత్ అంటాము డైమండ్ బ్యాక్ మాత్తో పాటుగా ఈ ఆకులు తినేటువంటి శనగ పచ్చ పురుగు అలాగే పొలా పొగాకుల లద్దు పురుగు ఇవి కూడా ఈ పంట నాశించి ఆకుల్ని పూలను తిని తినివేసి బాగా నష్టం చేకూరుస్తూ ఉంటాయి వీటి నివారణకు మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఈ సమగ్ర సస్య సస్యరక్షణ చర్యల్లో భాగంగా మనం ముందుగా ఈ ప్రతి పది 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 నుంచి పదిహేను ఈ క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ వరుసలకి ఒక వరుస ఆవాలని ఎర్ర పంటగా వేసుకోవటం లేదంటే ఈ అక్కడక్కడ ఆముదం మొక్కలను నాటుకోవడం మాములు మొక్కలు నాటుకున్నట్లయితే దాని మీద ఈ ఈ పురుగు తాలూకు ఎడల్ట్స్ అంటే తల్లి పురుగులు అంటాం ఈ తల్లి పురుగులు అనేవి వచ్చేసి ఆ కురు ఆకులు అడుగున బాగానే గుడ్లు పెట్టినప్పుడు వాటిని వేరి నాశనం చేసుకోవాలి ఆ విధంగా మనం పురుగులు ఉద్ధృతిని తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఈ ముందు జాగ్రత్త చర్యగా మన ఈ పురుగు ఆశించడానికి ముందుగానే ఈ వేప నూనె అనేది త్రీ థౌజండ్ పీపీఎం వేప నూనెని మూడు ఎంఎల్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవటం అదే పురుగు గమనించిన వెంటనే మనం కొన్ని ఈ కెమికల్ ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం పురుగు మందులని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఈ యొక్క పురుగులు ఈ మూడు పురుగులను కూడా నివారించుకోవడానికి మనం ఈ థయోడీ అనే మందునైతే ఒక గ్రాము లీటర్ నీటికి లేదంటే నోవల్యురాన్ అనే మందును ఒక మిల్లీ లీటర్ నీటి నీటికి అదేవిధంగా హమామెక్టిన్ మందు అయినట్లయితే పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి అదే క్లోరో పెనరి పైర్ అనే అయినట్లయితే పాయింట్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగును మనం సమర్థవంతంగా అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది దీంతో పాటుగా కొన్ని రకాలైన రసం పీల్చే పురుగులు కూడా అప్పుడప్పుడు ఈ క్యాబేజ్ కాలీఫ్లవర్ పంటలను ఆశించేదానికి అవకాశం ఉంది వీటిల్లో ఎక్కువగా ఈ పేను బంక ఒకటి అదేవిధంగా తామర పురుగులు ఆశించి ఆకుల మీద ఆకుల అడుగు భాగాన్ని చేరి ఆకుల మీద నుంచి రసం పేల్చడం అదేవిధంగా ఆకుల్ని వేయటం వల్ల ఆకులు పసుపు బారటం అనేది జరుగుతుంది వీటి నివారణకు మనం ఇమిడాక్లోప్రిడ్ పాయింట్ నాలుగు మిల్లీ లీటర్ లీటర్ని కలుపుకొని కానీ లేదంటే థయోమిథాక్జామ్ అనే ముందుని పాయింట్ ఐదు గ్రాములు నీటి కలుపుకొని పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ పురుగుల్ని మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తెగుళ్ళ విషయానికి కానీ వచ్చినట్లయితే ఇందులో ఈ నల్ల మచ్చ తెగులు కుళ్ళు తెగులు అనేది ఒకటి ఆశించేదానికి అవకాశం ఉంది అదేవిధంగా కుళ్ళు తెగులు కూడా ఆశించేదానికి అవకాశం ఉంది కుళ్ళు తెగులు ఆశించకుండా మనం ముందు జాగ్రత్తగా ఈ ట్రైకోడెర్మా విరిడి అనే ఈ జీవశిలీంధ్ర నాశనాన్ని మనం పశువులేరువు అదేవిధంగా వేపపిండిలో మల్టిప్లై చేసుకుని దాంట్లో అభివృద్ధి చేసుకున్న తర్వాత ఒక తొంభై కిలోల పశువులేరువు పది కిలోల వేపపిండికి ఒక కిలో ట్రైకోడెర్మాము ఈ జీవశిలీంద్ర నాశన్ని మనం నీడలో ఉంచి దానిలో కలిపి ఒక వారం పది రోజుల పాటు అభివృద్ధి చేసుకున్న తర్వాత మొక్కలు మొదల్లో వేసుకున్నట్లయితే ఈ నా వేరుకుళ్ళు తెగుల్ని మొక్క ఎండు తెగుల్ని మనం రాకుండా అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నల్ల మచ్చ తెగులు అనేది ఆశించినట్లయితే దాన్ని నివారణకు మనం ఈ మ్యాంకో జబ్బు అనే మందుని రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ లేదంటే మ్యాంకో జబ్బు కార్బన్ డైజిమ్ కలిసిన మందు మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది దాన్ని రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని చేసుకున్నట్లయితే ఈ తెగులను మనం సమర్థవంతంగా అరికట్టుకునేదానికి అవకాశం ఉంది ఈ విధంగా మనం రకాల ఎంపిక దగ్గర నుంచి సరైన సమయంలో ఆరోగ్యవంతమైన నారు నాటుకొని మంచి మేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించుకున్నట్లయితే ఈ క్యాబేజ్ కాలీఫ్లవర్ పంటలో అధిక దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది మంచి ఆదాయం పొందేదానికి కూడా ఆస్కారం ఉంటుంది ధన్యవాదాలు